యాక్చువల్లీ కొద్ది కష్టమవుతుంది బట్ కానీ అందరికీ నమస్కారం. వచ్చి మీరంతా ఇక్కడ వచ్చిన దీనికి చాలా చాలా సంతోషమైంది. ఈ సినిమా మీరు చూసుండారు, ఇప్పుడు ప్రమో చూసుండారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి నేను చెప్పాలంటే ఫ్రమ్ 72 2010 వరకు ఎవరో స్టార్ అనేసి పుట్టిన్నారు వాళ్ళందరూ ఈ సినిమా. ఐ వాంట్ టు మెన్షన్ దిస్ బికాస్ శ్రీనాథ్ గారు అనేసి ఉన్నారు, ఈ 70s లో పెద్ద స్టార్ ఆయన. సో మా రెబల్ స్టార్ అంబరీష్ గారు ఇప్పుడు యాక్చువల్ 8 ఇయర్స్ అయిన వయసు. సో ఆయన ఉన్నారు. సో ఆయన చూసుకుంటే రవిచంద్ర సారు, అర్జున్ సారు అందరూ ఉన్నాము. సో ఈ సినిమా చేసేటప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ నిర్మల్ కాడ వచ్చే ప్లాన్ జరిగింది. ఒక అనాథంలో ఒక సినిమా చేశాను నిర్మల్ కాడ దగ్గర. సో అప్పుడు ఆయనకి ఆ ప్లాన్ అయింది చేస్తామా చేస్తామనేసి. బట్ అప్పుడు ఊరికే నేను చెప్తాను ఇప్పుడు అంతా ఏం చేసే కాదు, యాక్చువల్లీ ఒక మైథాలజీ కానీ ఒక హిస్టారికల్ కానీ ఇట్స్ నాట్ ఇన్ హెరోయిన్స్ టాస్క్. యాక్చువల్లీ ఒక డైన్ మీట ఈ గేమ్ టాస్క్ మేము చేస్తాము అనేసి. సో వీ స్టార్టెడ్ ఆన్ ఆగస్ట్ 9th అండ్ వీ ఎండెడ్ ఇన్ జనవరి 22nd or 23rd షూటింగ్ ఫినిష్ అయింది. కానీ వీ ప్లాన్ ఓన్లీ ఫోర్ థర్టీ యాక్చువల్లీ. బట్ అట్లా పోతా పోతా యాక్చువల్లీ 3D చేస్తాము బాగుంటుంది. ఎలాంటి ఇప్పుడు నా బిడ్డ ఉన్నాడు వాడికి యాక్చువల్లీ చోట బీమ్ నేను బీమ్ ఎలాగుంటాడు అంటే దప్పగా ఇట్లా ఉంటాడు అని అంటే వాడు చోట బీమ్ మాత్రం చూసుంటాడు. ఏ హైట్ చూసుంటారు, బీమ్ చూసుంటారు. ఎలాంటి ఇప్పుడు జనరేషన్కి యాక్చువల్లీ దుర్యోధన్ ఎవడు, భీముడు ఎట్లుంటాడు, అర్జునుడు ఏమి తెలియదు యాక్చువల్లీ. సో అట్లా ఎలాంటే మాకంటే ఎట్లా తెలుస్తుందంటే మేము అంతా తెలియదని DD1లో చూసుంటాము మహాభారత ఏమో రామాయణ కానీ. బట్ ఈ సినిమాని యాక్చువల్లీ అందరూ కూర్చొని ఒక హైదరాబాద్ చేయగల ఒక సినిమా అవుతుంది. అమిట ఒక్కమంటే 3D ఇట్లా బిఏ ట్రీట్ అవ్వడం యాక్చువల్లీ. ఇప్పుడు ఏమంటే అవుతారు అదేం చేస్తాను అంత వచ్చింది 3D లో. బట్ ఒక మైథాలజీ మూవీ 3D లో వచ్చేసరికి ఒక మూవీ యాక్చువల్లీ 2D నాట్ అసలు ఎవరు చూసింది ఇది. సో నాకే అంత ఫీల్ అనిపించింది అయితే అందరూ చూసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది. సో ఈ సినిమాకి మీ ప్రోత్సాహం బంధువులు మీ ఆశీర్వాదం ఏంటి యాక్చువల్ గారిని అట్లా బొమ్మ గారిని ఓకే అండ్ ఆర్డర్ చేసి